హరిత విప్లవంతో పాటు రసాయనిక ఎరువుల వాడకం అధికంగా పెరగడంతో భూములు చౌకగా తయారు కావడం జరిగిందని, మోతాదుకు మించి వాడడం వల్ల భూములు సారవంతం తగ్గాయని కర్నూలు జిల్లా బనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం భూ విజ్ఞాన శాస్త్రవేత్త కెవి రమణయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె భూ విజ్ఞాన శాస్త్రవేత్త కెవి రమణ మాట్లాడుతూ, రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. సేంద్రియ ఎరువుల ద్వారా భూమిలోని సారవంతం చేసి జీవాన్ని పెంచేందుకు వర్మి కంపోస్ట్ ఎరువుల ద్వారా భూమి సారవంతంగా పెంచడానికి తోడ్పాటు అవుతుందన్నారు. వర్మి కంపోస్ట్ తయారీ విధానం కూడా మీడియాకు వివరించారు. కెవికే ద్వారా జిల్లాలోని రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రసాయనిక ఎరువులను వాడకాన్ని పూర్తిగా తగ్గించే విధంగా కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు పనిచేస్తున్నారన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. రైతులకు ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రం ఒక జ్ఞాన రైతు దేవాలయంగా పనిచేస్తుందని చెప్పవచ్చన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం బనగానపల్లి. నా పేరు కెవి రమణయ్య, శాస్త్రవేత్త, భూ విజ్ఞాన శాస్త్రము. సో ముఖ్యంగా మనకు హరిత విప్లవంతో పాటు రసాయనిక ఎరువుల యొక్క వాడకం చాలా వివరిగా పెరిగింది. మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడినందువల్ల పొలాలన్నీ కూడా సౌడుగా నిస్సారమైపోయి నిర్జీవంగా తయారైనవి. అటువంటి భూములని మళ్ళా సారవంతం చేసి జీవాన్ని నింపేదానికి మన సేంద్రియ ఎరువు అయినటువంటి వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు చాలా ఉపయోగపడుతుంది. మరి దీన్ని తయారు చేసేదానికి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, పెట్టు, గబ్బులు, నూసి, చెత్త చెదారము, అలాగే కొంచెం పేడ ఎరువు, నీళ్లు, వానపాములు, షెడ్డు, ఈ 5 ఐటమ్స్ ఉన్నట్లయితే మనం వానపాముల ఎరువును తయారు చేసుకోవచ్చు. వాటికి మొదటగా మనం బెడ్లు తయారు చేసుకొని ఆ బెడ్లపైన వానపాములను వదిలిపెట్టి తర్వాత నీళ్లు కొట్టి ఒక నెలకల్లా మొత్తం టీ పొడిలాగా కంపోస్ట్ తయారవుతుంది. ఆ కంపోస్ట్ను పక్కకు తీసేసి మరలా కంపోస్ట్ని మనం నీళ్లు కొట్టే కొంది మళ్ళీ ఒక లేయరు కంపోస్ట్ తయారవుతుంది. ఇట్లా వరుసలుగా మొత్తం బెడ్ అంతా పూర్తయ్యేదానికి 2.5 నెలలు పడుతుంది. మళ్ళా బెడ్ వేసుకొని మళ్ళీ వానపాములు వదిలిపెట్టుకున్నట్టు కంటిన్యూగా చేసుకోవచ్చు. సో దీన్ని ఇటీవల కాలంలో రైతులు కూడా అవగాహన కల్పించడం, శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో సంవత్సరానికి 300 టన్నులు వర్మీ కంపోస్ట్ తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది.